మామూలుగా అంటే మనం పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడైనా మోషన్స్లో బ్లడ్ పడుతుంది అంటే వాళ్ళు చెప్పిన ఒకటే మాట ఏంటంటే మీకు బాగా వేడి ఎక్కువైంది అందుకే బ్లడ్ పడుతుంది అంటారు. ఇట్స్ నాట్ ఏ సింపుల్ ఒక కొటేషన్ కాదు, దాని వెనుక నిజంగానే వేడి హెవీగా అయినప్పుడు ఏమవుతుందంటే క్యాపిలరీస్ రప్చర్ అయిపోయి బ్లీడింగ్ పడటం లాంటివి జరుగుతుంటుంది. అది నార్మల్గా ఉండొచ్చు, అంటే పైల్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకు సమ్మరీ మనం చేస్తున్నాం అంటే అగైన్ ద హీట్. కొంతమందికి శారీరక ధర్మాన్ని పట్టడం, ఇంతకుముందు నేను పేషెంట్తో కూడా చెప్పాను, మనిషిని బట్టి మందులు ఉంటాయి తప్ప రోగాలను బట్టి మండలు ఉండేవి తక్కువ అని. ఎందుకంటే శారీరక ధర్మాన్ని బట్టి కొంతమందికి బాడీ హీట్ మొదటి నుంచే ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి మామూలుగా కూల్గా ఉంటారు, కొంతమంది మధ్యస్థంగా ఉంటారు. ఎవరికైతే బాడీ హీట్ హెవీగా ఉంటుందో సమ్మర్ రాగానే వాళ్ళకి ప్రాబ్లమ్స్ మొదలవుతుంటాయి. అంటే ఓన్లీ మన మోషన్స్లో బ్లడ్ కానీ పైల్స్ లాంటి ప్రాబ్లమే కాకుండా ఒళ్ళంతా వేడిగా అనిపించడం, మంటలు అనిపించడం, చేతుల్లో నుంచి వేడి పొగల్లాగా రావటం, స్కిన్ కట్ అవ్వటం, డ్రై అవ్వటం లాంటి లక్షణాలు కూడా వేడి శరీరం ఉన్న వాళ్ళకి కామన్గా ఉంటాయి. ఇలాంటి వేడి శరీరం ఉన్న వాళ్ళు ఎప్పుడైతే నాన్ వెజిటేరియన్ కానీ చపాతీలు కానీ వేడి చేసే వస్తువులు ఎప్పుడైతే తీసుకుంటారో ఆటోమేటిక్గా అది ఎవరికి ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టడం మొదలవుతుంది. ఎక్కువ శాతం పేషెంట్స్కి మాత్రం పైల్స్ రూపంలో అవి బయటకు వస్తుంటాయి, అప్పుడు వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. అందుకనే సమ్మర్ ఈజ్ అగ్రవేషన్ అంటారు. అగైన్ డిసీజ్ని బట్టి సీజన్స్ అగ్రవేషన్ ఉంటాయి. ఆస్తమా జలుబు లాంటివి వింటర్లో వచ్చినట్టు సమ్మర్లో మైగ్రేను, పైల్స్, ఫిషర్స్, ఫిస్టులాస్, వడదెబ్బ లాంటివి, డిహైడ్రేషన్ లాంటివి ఎక్కువగా మనం చూస్తుంటాం.